ఆదాయం పెంచకుండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలకి డబ్బు నగదు రూపంలో ఇచ్చే కార్యక్రమాన్ని మాత్రమే చేస్తూ ఉంటే అప్పులు పాలవుతున్నాం. ఆ అప్పులు కూడా త్వరగా పరిస్థితి ఏర్పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవలనే అనేక ఆంక్షలు విధించి వడ్డీ రేటు కూడా విపరీతంగా పెంచింది. మన బాల సంస్థ ఉన్నప్పుడు పోటీ పడి కొనేవాళ్ళం ఒకప్పుడు, కానీ ఈరోజు అది సీ గ్రేడింగ్ వచ్చేసి కొనలేని పరిస్థితి కూడా చూస్తాం. ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, జాగృతులు చేయటం, ఆలోచన చేయటం అనేది అవసరం. ప్రపంచంలో ఏ సమాజాన్ని తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా, ఆయా దేశాలు సంపద సృష్టిస్తూ అభివృద్ధి చేస్తూ ఆ అభివృద్ధిలో కొంత భాగాన్ని సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల ఉన్నతి కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాలు మనం చూస్తే అభివృద్ధి లేదు, వ్యవసాయ రంగంలో అభివృద్ధి లేదు, పరిశ్రమ రంగంలో అభివృద్ధి లేదు, కొత్త ఉద్యోగాలు రావటం లేదు, కొత్త పెట్టుబడులు రావటం లేదు. కానీ 2.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకి నగదు రూపంలో ఇచ్చాం. ఇవ్వటం తప్పని అంటలేదు, కానీ ఆ డబ్బు ఎక్కడో తెచ్చిచ్చాం. వివిధ రంగాల్లో మనం సంపాదించి అభివృద్ధి చేసి ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళి దాంట్లో కొంత భాగం సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెడితే ఆ సమాజం ముందుకు. కానీ అలా చేయకుండా, సంపద సృష్టించకుండా, ఆదాయం పెంచకుండా, అభివృద్ధి చేయకుండా కేవలం పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే